ఏపీ రాజధాని అమరావతికి రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ రావడం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియల్ టైం గవర్నెన్స్ ప్రాజెక్టును పరిశీలించడం తెలిసిందే. ఆ తర్వాత అసలు కథ మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనంతరం చంద్రబాబు ఇంటికి ముఖేష్ భోజనానికి వెళ్లారు. అయితే ఈ విందు సమావేశం వెనుక ఎన్నో వ్యవహారాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖేష్ భార్య నీతూ అంబానీని టీటీడీ బోర్డులో కొనసాగించడం అనేది ఒకటి వినిపిస్తున్నా, అది కేవలం డైవర్టింగ్ స్ట్రాటజీ అని తెలుస్తుంది. అసలు విషయం జియో డీల్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ ఒకటి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూపాయలు 149కే టీవీ, ఫోన్, ఇంటర్నెట్ అన్ని వచ్చేస్తాయి. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. కానీ ఒకవేళ దీన్ని పక్కాగా రాష్ట్రమంతా అమలు చేస్తే జియో ఒక పెద్ద రాష్ట్రంలో దారుణంగా నష్టపోక తప్పదు. ఉచితం నుంచి పెయిడ్ సర్వీసులకు వచ్చి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు తిరిగి రాబట్టుకుంటున్న దశలో ఏ చిన్న నష్టాన్ని కూడా భరించడానికి ముఖేష్ ఇష్టపడరు. అందులో భాగంగానే ఆయన ఫైబర్ నెట్ విషయం చంద్రబాబుతో మాట్లాడేందుకు వచ్చారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చంద్రబాబు అంబానీల మధ్య డీల్ కుదిరితే ఇప్పటికే పడిలేస్తూ ఉన్న ఫైబర్ నెట్ ప్రాజెక్టు గంగలో కలిసిపోయినట్లే. మరోవైపు టెక్నాలజీ పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తున్న ఏపీని బేస్ చేసుకుని రిలయన్స్ తన వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఈ భేటీ జరిగిందన్న మాట ఒకటి వినిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లను గవర్నెన్స్ లో అప్లై చేసే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వంతో వ్యాపారం పెంచుకునేందుకు ముఖేష్ వచ్చారని అంటున్నారు. ముఖేష్ తన సంతానాన్ని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తుండటంతో మరింత విస్తరించే క్రమంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ రంగాల్లో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేలా, పరికరాలు సరఫరా చేసేలా ఆలోచన చేస్తున్నారని, అందులో భాగంగానే వచ్చారన్న వాదన ఒకటి వినిపిస్తుంది. ఏది ఏమైనా బిజినెస్ చేసే మహానుభావులు ఊరికే రారన్నది అసలు నిజం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.